హాయ్ ఫ్రెండ్స్, కాళ్ళ గోర్ల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు అనేక రకాల సౌందర్య ప్రయోజనాల్ని కలిగజేసే ఈ విటమిన్ ఈ ఆయిల్ని మన జుట్టు సంరక్షణకి, అంటే మనకున్న అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకుని హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి, అలాగే హెయిర్ని సూపర్ సిల్కీగా స్మూత్గా మార్చుకోవడానికి ఈ విటమిన్ ఈ ఆయిల్ని ఏ విధంగా యూస్ చేయాలో ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో 200% యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు ఉంటుంది. అందుకని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి దగ్గరలోని అన్ని రకాల మెడికల్ స్టోర్స్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయండి. ఈవియన్ 400 ట్యాబ్లెట్స్ అంటే మనకి ఇస్తారు. వీటి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ అండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్లోని ఆయిల్ని మనం అనేక రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి, హెయిర్ ప్రాబ్లమ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్లోని ఆయిల్ని మీరు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. మీకు హెయిర్ ఎక్కడైతే ప్యాచెస్ ప్యాచెస్గా ఊడిపోతుందో, లేదంటే ఎక్కడైతే మీకు హెయిర్ పల్చగా ఉందో, అక్కడ రెగ్యులర్గా ఈ ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసి లైట్గా ఈ విధంగా మసాజ్ చేసి వదిలేయటం వల్ల అక్కడ న్యూ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుందండి. అయితే ఈ విటమిన్ ఈ ఆయిల్ చాలా చాలా థిక్గా జిగురుగా ఉంటుందండి. మనం ఈ విధంగా డైరెక్ట్ అప్లై చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా యూస్ చేసే కోకోనట్ ఆయిల్తో కానీ, లేదంటే ఆలివ్ ఆయిల్తో కానీ మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ని తీసుకున్నానండి. ఇందులో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్లోని ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 ఆయిల్స్ బాగా కలిసేలాగా ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసి ఈ ఆయిల్ని ఈ విధంగా డబల్ బాయిలింగ్ మెథడ్లో గోరువెచ్చగా చేసి హెయిర్కి అప్లై చేసుకోండి. ఈ విధంగా ఈ విటమిన్ ఈ ఆయిల్ని కోకోనట్ ఆయిల్తో కానీ ఆలివ్ ఆయిల్తో కానీ మిక్స్ చేసి రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేయటం వల్ల మనకున్న చాలా రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయండి. ఈ విటమిన్ ఈ ఆయిల్ మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అలాగే మన స్కాల్ప్ హెల్దీగా ఉండడానికి కూడా ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మనకున్న అనేక రకాల స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసి హెయిర్ని సూపర్ సిల్కీగా, స్మూత్గా, బౌన్సీగా మార్చుకోవడానికి ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా ఉండి హెయిర్ చాలా చాలా డ్రైగా, రఫ్గా మారి నిర్జీవంగా తయారైంది, తిరిగి మా హెయిర్ సూపర్ సిల్కీగా, స్మూత్గా మారాలి అనుకునేవారు ఈ విటమిన్ ఈ ఆయిల్ని ఉపయోగించి ఒక సూపర్ మ్యాజికల్ జెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీంతో మీ డ్రై హెయిర్ సమస్య తగ్గి హెయిర్ చాలా సిల్కీగా, స్మూత్గా మారుతుంది. దీనికోసం నేను ఇక్కడ ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి. ఇందులో మీ హెయిర్ లెంత్ని బట్టి 1 1½ టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్లోని ఆయిల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ అవైలబుల్ లేకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని కానీ, లేదంటే ఆల్మండ్ ఆయిల్ని కానీ మీరు ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇది ఒక థిక్ క్రీమ్ లాగా ఈ విధంగా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని మీరు హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు బాగా పట్టేలాగా అప్లై చేసి ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేయండి. ఈ విధంగా రెగ్యులర్గా అంటే వారానికి 2 లేదా 3 సార్లు ఈ జెల్ని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మీ డ్రై హెయిర్ సమస్య తగ్గుతుంది. అలాగే స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ బ్రేకేజ్ లాంటివి రాకుండా ఉంటాయి. హెయిర్ చాలా చాలా సిల్కీగా, స్మూత్గా, మేనేజబుల్గా తయారవుతుంది. ఈ సింపుల్ రెమెడీని డ్రై హెయిర్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, ఈ విటమిన్ ఈ ఆయిల్ని ఒక న్యాచురల్ లివర్ కండిషనర్ లాగా ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నానండి. చాలామందికి హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ బాగా చిక్కులు పడిపోయి డ్రైగా తయారవుతుంది కదండి, అటువంటి వారు ఈ విటమిన్ ఈ ఆయిల్తో ఒక న్యాచురల్ కండిషనర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ ఒక స్ప్రే బాటిల్లో 1/2 వరకు వాటర్ని తీసుకున్నానండి.
ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్లోని ఆయిల్ని మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్ మూత పెట్టి వీటన్నింటినీ కూడా బాగా కలిసేలాగా ఒక్కసారి ఈ విధంగా షేక్ చేయండి. మన న్యాచురల్ లివోన్ కండిషనర్ తయారైందండి. సో ఈ కండిషనర్ని మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత మీ హెయిర్ ఆరుతూ ఉన్నప్పుడే దీన్ని స్ప్రే చేసుకోండి. నేను ఇక్కడ ఈ కండిషనర్ని ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ని ఉపయోగించాను కదండి, మీరు వాటర్ ప్లేస్లో రోజ్ వాటర్ని కూడా తీసుకోవచ్చు. రోజ్ వాటర్తో మనం ఈ కండిషనర్ని ప్రిపేర్ చేసుకుంటే మన హెయిర్ మంచి స్మెల్ రావడంతో పాటుగా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ లివోన్ కండిషనర్ని హెయిర్ మొత్తం స్ప్రే చేసుకుని దువ్వుకోవటం వల్ల మన హెయిర్ చిక్కులు పడకుండా ఉంటుందండి. అలాగే హెయిర్ చాలా చాలా సిల్కీగా స్మూత్గా ఈ విధంగా మెరుస్తూ ఉంటుంది. ఇందులో మనం ఉపయోగించిన అలోవెరా జెల్ అలాగే విటమిన్ ఈ ఆయిల్ ఇవి రెండు కూడా మన హెయిర్కి ఒక సహజ సిద్ధమైన కండిషనర్ లాగా పనిచేసి మన హెయిర్ డ్రై అవ్వకుండా ఈ విధంగా సూపర్ సిల్కీగా స్మూత్గా ఉండేలాగా చేస్తాయి. నెక్స్ట్, ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేసుకోవడానికి, అంటే జుట్టు విపరీతంగా ఊడిపోయి పల్చగా అయిపోతుంది అని అనుకునేవారు, ఈ విటమిన్ ఈ ఆయిల్ని ఏ విధంగా ఉపయోగించాలో నేను ఇక్కడ చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఇక్కడ ఒక చిన్న బౌల్లో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆనియన్ జ్యూస్ని తీసుకున్నాను. ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్లోని ఆయిల్ని మిక్స్ చేస్తున్నానండి. ఆనియన్ జ్యూస్లో ఉండే సల్ఫర్ కంటెంట్ మన ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే మనకున్న అనేక రకాల స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ని, ముఖ్యంగా డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ఆనియన్ జ్యూస్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం విటమిన్ ఈ ఆయిల్ని మిక్స్ చేసుకున్న ఈ ఆనియన్ జ్యూస్ని మన స్కాల్ప్కి బాగా పట్టేలాగా అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి ఒక 1/2 అవర్ వదిలేసి 1/2 అవర్ తర్వాత మీరు ఏదైనా ఒక మంచి మైల్డ్ షాంపూతో కానీ లేదంటే న్యాచురల్ షాంపూతో కానీ హెయిర్ వాష్ చేయండి. ఈ విధంగా వారానికి 2 లేదా 3 సార్లు చేయటం వల్ల మీ ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. హెయిర్ చాలా చాలా సిల్కీగా స్మూత్గా బౌన్సీగా మారుతుంది. ఈ విటమిన్ ఈ ఆయిల్ మన జుట్టుకి తగినంత తేమను అందించి జుట్టు ఆరోగ్యంగా స్కాల్ప్ హెల్దీగా ఉండేలాగా చేస్తుందండి. అలాగే మన డ్రై హెయిర్ సమస్యను తగ్గించి హెయిర్ సూపర్ సిల్కీగా స్మూత్గా ఉండేలాగా చేస్తుంది. స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ బ్రేకేజ్, డాండ్రఫ్ లాంటి అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి విటమిన్ ఈ ఆయిల్ని ఈరోజు నేను చూపించిన విధంగా తప్పకుండా యూస్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.